బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనం. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. 98 మంది శాంపిల్స్ ను సేకరించింది సిసిబి. నటి హేమ, అషీ రాయ్, వాసుకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేల్చారు పోలీసులు. నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొత్తం 86 మందికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ని కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు బెంగళూరు సిపి వెల్లడించారు. పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ను విడుదల చేశారు. దీంతో నటి హేమ చిక్కుల్లో పడింది. ఈ రేవ్ పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్ వాడినట్టు వెల్లడించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి బ్లడ్ శాంపిల్స్ను నార్కోటిక్ టీం సేకరించింది. అయితే రిపోర్ట్లు వచ్చాయి అన్నారు. నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. డ్రగ్ టెస్ట్లో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్గా తేలిందన్నారు కర్ణాటక పోలీసులు. డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనా పరీక్షలో నిర్ధారణ అయిన వారికి సిసిబి నోటీసులు ఇస్తుంది అన్నారు. పట్టుబడిన వారిలో 59 మంది పురుషుల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయన్నారు.